ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొందరు అడుగుచున్నటువంటి ఒకనొక ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకుందాం. ఈ ప్రశ్న దేనిని గురించి అనగానే, సొలొమోను కట్టించినటువంటి మందిరము చాలా విలువైనదిగా కనిపిస్తోంది. అయితే ఎంత విలువైనటువంటి మందిరము ప్రపంచంలో ఎక్కడా ఉండటానికి వీలు లేదు. అసలు వ్రాయబడినటువంటి మాటలలో దోషాలున్నాయేమో అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే వారి యొక్క ఆలోచన ఏమిటన్నమాట, ఒక ఆలయాన్ని నిర్మించాలంటే కోస్తో కాస్తో ధనం సరిపోతుంది, కోస్తో కాస్తో బంగారం సరిపోతుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాలను వారు పరిగణనలోనికి తీసుకుంటున్నారు, అది కూడా సరిగ్గా తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాలనైనా వారు సరిగ్గా పరిగణనలోనికి తీసుకోలేదేమో అనిపిస్తుంది. కనుక అటువంటి ఉద్దేశ్యంతో దేవునికి మందిరాన్ని నిర్మించాలి అంటే ఇంత విస్తారమైనటువంటి బంగారం అవసరమా, ఇంత విస్తారమైనటువంటి వెండి అవసరమా, ఇంత విస్తారమైనటువంటి గంధవర్గం, దేవదారు మ్రానులు, సరళ వృక్షపు మ్రానులు ఇవన్నీ అవసరమా అని వారు అడుగుతున్నారు. అవసరమో కాదో, అసలు ఈ విషయమై దేవుడు వ్రాయించిన సంగతులు ఏమిటో పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు సమాధానముగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని గ్రంథమును పరిపూర్ణముగా తెలుసుకోవాలి. కేవలము ఒకచోట చదివి ఆపి అక్కడ ఒక ప్రశ్న కలిగినదని మనము అక్కడతో ముగించుకుంటే ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది. పరిశుద్ధ గ్రంథమును పరిపూర్ణముగా ఒకసారైనా పూర్తిగా చదవాలి. చదివినప్పుడు ఇదిగో ఒకచోట నాకు ప్రశ్న వచ్చింది కదా, ఆ ప్రశ్నకు మరోచోట సమాధానం దొరికింది అని కాస్త ఆదరింపబడేటువంటి అవకాశం ఉంటుంది. లేదు, ఒకచోట ప్రశ్న వచ్చింది, అక్కడ ఆ ప్రశ్నను లేవనెత్తి అక్కడతో గ్రంథాన్ని చదవడం ముగించినా లేక మిగిలిన గ్రంథాన్ని చదివినా కానీ సమాధానాన్ని వెతకకపోయినా ప్రమాదమే. కనుక ఈరోజు కూడా ప్రశ్న అటువంటిదే. ఒకనొక వాక్య భాగంలో ప్రశ్న వారికి కలిగింది, మరి మిగిలిన వాక్య భాగాలను వారు చదవకపోవటం వలన విషయం వారికి అర్థం కాలేదు. ఈరోజు దానికి సమాధానాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా మీకు తెలియజేస్తాను. అయితే ముందుగా వారు ఏ వాక్య భాగాన్ని చూపిస్తూ ప్రశ్న అడుగుతున్నారో మీకు పరిచయం చేస్తాను. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం నుండి, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 200,000 మనుగుల బంగారమును 10,00,000 మనుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చియున్నాను. బ్రానులను రాళ్లను కూర్చియుంచితిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక, మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాసె పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ మాటలన్నీ ఎవరు ఎవరితో చెబుతున్నారు అనగానే, ఇస్రాయేలు రాజైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో చెబుతున్నారు. ప్రియులారా, దావీదు గారి యొక్క ఈ మాటలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, దేవుని మందిర నిర్మాణము కొరకు మరియు రాజనగరు కొరకు కూడా ఆయన విస్తారమైనటువంటి బంగారమునైతేనేమి, వెండినైతేనేమి, ఇత్తడినైతేనేమి, ఇనుమునైతేనేమి, దేవదారు మ్రానులు, సరళ వృక్షపు మ్రానులు, రాళ్ళు, అలాగే పనివారిని కూడా, ఈ పనులన్నీ చేయటానికి పనివారిని కూడా ముందుగానే సిద్ధము చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రశ్న అడుగుతున్న వారి యొక్క సందేహం ఏమిటి, వారి యొక్క సందేహం ఏమిటి, ఇంత బంగారాన్ని, ఇంత వెండిని, తోచ సఖ్యము కానంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చడం ఎవరికైనా సాధ్యమా అని వారు అడుగుతున్నారు. సాధ్యమేనని దేవుని గ్రంథం చెబుతుంది. ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఎందుకు అంటే
నాడు సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరము ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో, లోక సంబంధంగా ఆ మందిరము ఎంత విలువైనదో వీరికి తెలియకపోవడమే. ఒకవేళ ఎవరైనా చూచారా, ఈ ప్రశ్న అడుగుతున్న వారిలో ఎవరైనా ఆ కాలములో సొలొమోను గారు దేవుని మందిరమును ఎంత విశిష్టమైనదిగా నిర్మించారో చూచారా? లేదు. ఆ మందిరము చాలా విలువైనదిగా కట్టబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి మందిరములు ఏవి కూడా సొలొమోను గారు కట్టించినటువంటి మందిరముతో సరిపోల్చదగినవి లేవు. ఇంకా మీకు ఒక విషయాన్ని చెప్పమంటారా? ప్రశ్న అడుగుతున్న వారికి సమాధానము దొరకు నిమిత్తము ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పమంటారా? మన ఇండియా దేశంలో చాలా దేవాలయాలు నిర్మింపబడ్డాయి. ఆయా మత విశ్వాసాల పేరిట చాలా దేవాలయాలు ఆయా దేవుళ్లకు నిర్మింపబడ్డాయి. ఇలా నిర్మింపబడినటువంటి దేవాలయాలలో విశేషమైనటువంటి సంపద ఉంది, విశేషమైనటువంటి సంపద ఉంది. నేటికీ కూడా ఆ దేవాలయాలకు వస్తున్నటువంటి ఆదాయాన్ని మనం చూడగలిగితే సుమారుగా ఒక్కొక్క దేవాలయానికి, పేరుగాంచినటువంటి ప్రముఖ దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయానికి సుమారుగా 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయల వరకు ఆదాయం పర్ డే, ఒక రోజుకు ఆదాయం వస్తుంది. ఆలోచించండి, రోజుకు ఒక దేవాలయానికి ఆదాయం ఎంత వస్తుంది? 3 కోట్ల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల వరకు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరల మధ్యలో ఎవరైనా దొంగలుంటే వారు దానిని కాజేస్తూ ఉంటే ఇంకా కాస్త పక్కకు వెళ్ళిపోతుందని చెప్పాలి. ఇటువంటి దేవాలయాలు మనకు కనిపిస్తున్నప్పుడు వాటి యొక్క సంపద చాలా విశేషమైనదిగా మనము గుర్తిస్తున్నప్పుడు, మరి నాటి కాలంలో, పూర్వకాలంలో ఎంతో వైభవంతో కూడినటువంటి కాలమది. సొలొమోను గారు ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి కాలము ఎంతో వైభవంతో కూడినటువంటి కాలము, స్వర్ణయుగముగా చెప్పచ్చు. మరి ఆ కాలములో ఇంత విస్తారమైనటువంటి బంగారముతోనూ, వెండితోనూ, వెల కలిగినటువంటి విలువైనటువంటి రాళ్లతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ వారు నిర్మించక ఏం చేస్తారు? తప్పనిసరిగా నిర్మిస్తారు. నేటికీ కూడా కేరళలో, ఇండియా దేశంలో, కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనేటువంటి ఆ పట్టణంలో పద్మనాభస్వామి ఆలయం అని ఒక ఆలయం ఉంది. ఉదాహరణకు చెబుతున్నాను, ఇండియా దేశంలో, కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనేటువంటి పట్టణంలో పద్మనాభస్వామి ఆలయం అని ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి సంపద నేటికీ కూడా ఎవరికి తెలియదు, అంచనాగా చెబుతున్నారు ఎంత ఉండొచ్చు అంటే సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి లోహములు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆ లోహములు, ఆ రత్నములు అందులో ఉండవచ్చు అని చెబుతున్నారు. ఆ ఆలయ ఖజానా తెరవటానికి ఆ ఆలయ కమిటీ ఒప్పుకోవటం లేదు, కానీ ఆ ఆలయ ఖజానాను తెరవటానికి ఎన్నో ఖజానాలు ఉన్నాయి ఆ ఆలయంలో. పూర్వం రాజులు ఉంచినటువంటి ఖజానాలు, దేవుని పేరిట రాజులు ఉంచేసినటువంటి ఖజానాలు చాలా ఉన్నాయి. వాటిని తెరవటానికి ఆ ఆలయ కమిటీ వారు ఒప్పుకోవటం లేదు, కానీ నిజంగా ఒప్పుకుంటే కనుక అందులో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సొత్తు ఉండవచ్చు అని అభిప్రాయాలు. అలాగే ఈ ఇండియా దేశంలో మొత్తంగా అన్ని దేవాలయాల కంటే ఈ పద్మనాభస్వామి ఆలయం మాత్రమే బాగా విలువైనది అని కూడా చెబుతూ ఉంటారు. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ పద్మనాభస్వామి ఆలయమే ఎంత విలువైనటువంటి సొత్తులతో కూడినదిగా ఉంటే మరినాడు సొలొమోను గారు నిర్మించినటువంటి ఆలయం, దైవ మందిరం మరి ఇంత గొప్పదిగా ఉండదా? సొలొమోను గారు నిర్మించినటువంటి దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ఏమో సందేహాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన దేవాలయాలు అన్నిటి దగ్గరనే మీకు సందేహాలు లేవా? అది కూడా వ్రాయబడినటువంటి చరిత్ర, సుస్థిరమైనటువంటి దేవుని మాటలు, దేవుని జ్ఞానము. అయితే ఎక్కడతో ఆగిపోవడానికి వీలు లేదు. సొలొమోను గారు నిర్మించినటువంటి దేవుని మందిరమునకు దావీదు గారు ఇంత గొప్పగా బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, అన్నింటినీ, పనివారిని కూడా సమకూర్చడం అనేటువంటి ఈ విషయంతోనే ఆగిపోకుండా ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ దేవాలయాన్ని గురించి ముగింపు వరకు వెళ్ళి మనం చూడగలిగితే, అనగా ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదవగలిగితే, ఆయా సందర్భాలలో మరలా ఈ దేవాలయపు ప్రస్తావన వచ్చింది. సొలొమోను గారు నిర్మించినటువంటి దేవాలయము కాలక్రమేణా శత్రురాజుల చేత కొల్లపెట్టబడింది, దోచుకోబడింది, పడగొట్టబడింది,
అందులో విలువైనటువంటి సామాగ్రిని అంతటిని, విలువైనటువంటి బంగారమును వెండిని అంతటిని కూడా శత్రురాజులు ఇస్రాయేలు రాజ్యం మీద దండెత్తినప్పుడు తీసుకుని వెళ్ళిపోయారు. వీరు ఓడిపోయినప్పుడు వారు శత్రురాజులుగా ఆ విలువైనటువంటి సంపదను అంతటిని తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి ఆ దేవాలయపు అవశేషాలను గురించి ఒకనొక వాక్య భాగంలో రాయబడింది. ఆ సంగతిని మనం చూస్తే మనకు పూర్వకాలంలో సొలొమోను గారి యొక్క అజమాయిషీ క్రింద ఆయన యొక్క పరిపాలనలో ఈ దేవాలయము ఎంత వైభవంతో నిర్మింపబడిందో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మాటలను మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఇక్కడ యేసుప్రభువు యొక్క శిష్యులు ఆ దేవాలయమును గురించి యేసుప్రభువునకు పరిచయం చేస్తున్నారు, ఒక్కసారి వివరించాలనుకుంటున్నారు. ఏ విధంగా శిష్యులు మాట్లాడుతున్నారో ఇక్కడ మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యం నుండి, ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. 100 సంవత్సరాలు గడిచిపోయింది. సొలొమోను గారు దేవాలయాన్ని నిర్మించిన తర్వాత 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. అప్పటికి ఎన్నో సామ్రాజ్యాలు మారిపోయాయి. ఇస్రాయేలు సామ్రాజ్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలినటువంటి బబులోను సామ్రాజ్యం వచ్చింది. ఆ బబులోనీయులే ఎక్కువ శాతం ఆ మందిరమును కొల్లపెట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ బబులోను సామ్రాజ్యం కూడా కూలిపోయింది. మాదీయ పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. వారి హయాంలో కూడా చాలా వరకు మందిరమును వారు దోచుకున్నారు. ఆ తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం కూడా కూలిపోయింది. గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. గ్రీకుల సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్, అందరికీ తెలుసు చరిత్ర. ఈ గ్రీకుల సామ్రాజ్యం కూడా కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆ సామ్రాజ్యం కూడా కూలిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఆ తర్వాత రోమియుల పరిపాలన వచ్చింది. ఆ రోమియుల పరిపాలనా కాలంలోనే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. అంటే ఎందరో రాజులు మారిపోయారు, ఎన్నో రాజ్యాలు పరిపాలన మారిపోయింది. ఆ తరువాత కూడా, అప్పటికి కూడా అవశేషాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవాలయం యొక్క అవశేషాలు మాత్రమే ఉన్నాయి. ఇక పూర్వ వైభవం లేదు, పూర్తిగా ఆ వైభవం, నిర్మించిన నాటి వైభవం అక్కడ కనిపించడం లేదు. అయినప్పటికీ శిష్యులలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువుతో ఏమంటున్నాడు చూడండి, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. మరి యేసుక్రీస్తు ప్రభు, అవును నిజమే, ఈ రాళ్ళు చాలా గొప్పవి, దావీదు గారు, సొలొమోను గారు చాలా గొప్పగా ఈ మందిరాన్ని నిర్మించారు, మంచిదే, నువ్వు చెప్పిన విషయం మంచిదే, అవును మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అనకుండా ఈయన మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు, సమాధానాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఈ రాళ్లను కానీ, విలువ కలిగినటువంటి రాళ్లను కానీ, ఈ విలువైనటువంటి సంపదను కానీ మనము ఈ దేవాలయము పేరిట చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా చూడండి. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఈ భూమి మీద ఉన్నటువంటి కట్టడములన్నీ కూడా ఏదో ఒక రోజుకు పడగొట్టబడతాయి, నేలమట్టం అయిపోతాయి, కనిపించకుండా పోతాయి, వాటి వైభవం అంతా కూడా ఎప్పటికైనా పడిపోయేదే. ఈరోజుకి కూడా మీరు ఎన్నో దేవాలయాలను, వాటి వైభవాలను చూస్తున్నారా? ప్రస్తుతానికైతే అవి వైభవంతో కూడినవిగా కనిపించవచ్చు, కానీ కొంతకాలానికి వాటి వైభవం అంతా కూడా నేల కూలిపోతుంది, భూస్థాపితం అవుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి మాట అన్నారు? సొలొమోను కట్టించినటువంటి మందిరము దగ్గర మీ ఆలోచనలను ఆపకండి. అలాగే నేటికి కూడా అవశేషాలుగా ఉన్నటువంటి ఈ కట్టడములను మీరు చూచి అక్కడితో మీరు ఆగిపోకండి. అసలైనటువంటి దేవుని మందిరమును గురించి మీరు ఆలోచించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. యేసుప్రభు వచ్చిన తర్వాత తప్ప మనుషులకు నిజమైన, అసలైన, విలువైన మందిరము ఏమిటో అర్థం కాలేదు. అదేంటండి, సొలొమోను గారు కట్టించినటువంటి మందిరము చాలా విలువైనటువంటి, వైభవంతో కూడినటువంటి మందిరం కదా అని మీరు అనొచ్చు. అది లోక సంబంధముగా విలువైనటువంటి, ఖరీదైనటువంటి, వైభవంతో కూడినటువంటి మందిరం. కానీ దేవుని దృష్టిలో అసలైన, విలువైన, ఖరీదైన
వైభవంతో కూడిన మందిరము అనగా ఏమిటో తెలుసా? దేవుని క్రియలు ఏ మనిషిలో అయితే కనిపిస్తున్నాయో ఆ మనిషినే దేవుడు విలువైన మందిరంగా చూస్తున్నాడు. అసలు దేవుని మందిరము అనగా అర్థం ఏంటండి, నిర్వచనం ఏంటి? దేవుడు నివసించే ఇల్లు, దేవుడు నివసించే చోటు, అది కదా దేవుని మందిరం అంటే అర్థం. మరి దేవుడు ఎక్కడుండాలనుకుంటున్నాడు? వెలకట్టలేనటువంటి విస్తారమైనటువంటి బంగారముతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, మంచి మంచి రాళ్లతో, రత్నములతో చాలా చక్కగా నిర్మించినటువంటి దేవాలయంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడా? లేక తన ఇష్టాన్ని ఏ వ్యక్తి అయితే నెరవేర్చుచున్నాడో, తనకు ఏ వ్యక్తి అయితే సంతోషాన్ని ఇస్తున్నాడో ఆ వ్యక్తిలో నివసించాలనుకుంటున్నాడా అనగానే, ఇదిగో ఈ రెండవ సమాధానమే సరైన సమాధానం. ఎవరు దేవుని పట్ల అత్యంత గొప్పదైనటువంటి విధేయతను చూపిస్తున్నారో, ఎవరు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నారో, తండ్రి 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 అంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఎవరు అపేక్షిస్తున్నారో, అట్టి వారిలో నివసించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి వారిని చూచి వీరేన ఆలయం అని అంటున్నాడు. వీరేన ఆలయం. అలా భూమి మీద దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి శరీరులందరిలో కూడా మొట్టమొదటి స్థానంలో మనకు ఎవరు కనిపిస్తారనగానే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే కనిపిస్తారు. ఆ యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు తన నివాసాన్ని కనుగొన్నాడు. ఈయనే నా ఆలయం, ఈయనే నేను నివసించేటువంటి ఆలయం అని దేవుడు చెబుతున్నాడు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 2:18 నుండి చూడండి. యోహాను సువార్త 2:18 నుండి, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. యేసుక్రీస్తు ప్రభువునకు యూదులకు మధ్య ఒక సంభాషణ వచ్చింది. ఆ సంభాషణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో తిరిగి దానిని లేపుతాను అంటున్నారు, 3 దినములలో తిరిగి దానిని కట్టేస్తాను అంటున్నారు. యూదులు ఏమనుకుంటున్నారు, వారికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సొలొమోను కట్టించిన మందిరమును గూర్చి, ఆ దేవాలయమును గూర్చి యేసు ప్రభువు మాట్లాడుతున్నారేమో అనుకుని వారేమంటున్నారు చూడండి, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, 46 సంవత్సరములు కట్టిరే అంటున్నారు. అంటే సొలొమోను చేత కట్టబడింది, తర్వాత శత్రువులు వచ్చి పడగొట్టారు. మరలా కొందరు దైవభక్తులు, ప్రవక్తలు పూనుకున్నారు, పని పూనుకొని వారు మరలా తిరిగి నిర్మించారు, మరలా పడగొట్టబడింది. మరలా కొందరు దేవుని పిల్లలు, మరలా కొందరు నీతిమంతులు దీనిని పునర్నిర్మించాలనుకున్నారు, నిర్మించారు, మరలా కట్టబడింది. అలా పడగొట్టబడి కట్టబడి, పడగొట్టబడి కట్టబడి, పడగొట్టబడి కట్టబడి 46 సంవత్సరములు ఈ మందిరమును కట్టిరే, మరి నీవేమంటున్నావు, 3 దినములలో దానిని తిరిగి కట్టేస్తావా, పడగొడితే 3 దినములలో తిరిగి దానిని కట్టేస్తావా అని వారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏ మందిరమును గూర్చి మాట్లాడాడో అక్కడ వ్రాయబడింది చూడండి, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, మృతులలో నుండి ఎన్ని దినములలో ఆయన లేచాడు, 3 దినములలో, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసుక్రీస్తు ప్రభువు తన శరీరమును దేవాలయమును గూర్చి ఆ మాటలు చెప్పారు, అంతే తప్ప సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరమును గూర్చి కానే కాదు. మీకు అర్థమవుతుందా? అసలు దేవుని మందిరమును గూర్చి ఏవైనా ప్రశ్నలు కలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా మీరు చదవగలిగితే మీకు విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అసలు ప్రశ్నలు అడిగేవారు ప్రశ్న అడగాలనేటువంటి ఉద్దేశంతోనే అడుగుతున్నారు తప్ప, దేవాలయము అనగా దేవుని దృష్టిలో అసలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి వారు పరిశోధించి చదివితే ఈ ప్రశ్న అడుగుతారా చెప్పండి, ఈ ప్రశ్న అడుగుతారా చెప్పండి, అసలు దేవుని దృష్టిలో విలువైనటువంటి
మందిరము ఏమిటి అనగానే దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి ఒక వ్యక్తి దేహమే దేవునికి విలువైనటువంటి మందిరము. అదే దేవుడు ఉండే చోటు. ఈరోజు చాలామంది దేవునికి ఆలయాలు కట్టాలి అనుకుంటున్నారు, కడుతున్నారు. ఆ ఆలయాలలో దేవుడు ఉంటాడా చెప్పండి? అలా ఉండాలి అనుకుంటే, దేవుడు అలా ఉండాలి అనుకుంటే అసలు ఆయన కొరకు ఎంత గొప్పదైనటువంటి మందిరాన్ని కట్టాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు, సొలొమోను, దేవుడు ఈ భూమి మీద ఒక మందిరాన్ని కట్టమన్నాడు గనక తమ సర్వస్వాన్ని ధారపోసి, రాజులుగా ఉన్నటువంటి వారండి వారు, సామాన్య మానవులు కాదు, తమ సర్వస్వాన్ని ధారపోసి లెక్కింప వీలు లేనంత బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును, సరళ వృక్షపు మ్రానులను, దేవదారు మ్రానులను, మిక్కిలి వెల కలిగినటువంటి రత్నములను, వీటన్నింటిని సమకూర్చుకున్నారు, మందిరాన్ని నిర్మించగలిగారు. అందులో కూడా దేవుడు, నేను నివాసము చేయను, మీరు మీ మందిర సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర విషయమైనటువంటి కార్యక్రమాలను నెరవేర్చుకున్నట్టుకే తప్ప నేను ఈ లోకమందు నిశ్చయముగా నివాసము చేయనే చేయను అన్నాడు. మరి ఆయన ఉండేటువంటి మందిరము ఏది అనగానే, ఆయన నిజంగా ఇష్టపడేటువంటి మందిరము ఏది అనగానే, ఇదిగో నేను ఫలానా చోట ఉండటానికి చాలా ఇష్టపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను, నాకు ఆ మందిరము కావాలి అని దేవుడు ఎక్కడ ఏ ప్రదేశాన్ని కోరుకుంటున్నాడు అనగానే, దేవుని పనిని ఆసక్తితో నెరవేర్చేటువంటి దేహాలను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును గురించి వ్రాయబడినటువంటి మాటలేమిటో తెలుసా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువులు నెరవేర్చున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. 17వ వాక్యాన్ని మీరు చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చూస్తే ఆ వాక్యం మనకు కనిపిస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును. అంత గొప్ప స్థాయిలో దేవుని పనిని నెరవేర్చడానికి, దేవుని కొరకు బ్రతకటానికి, ప్రవర్తన అంతటిని దేవుని వాక్యమునకు అనుకూలముగా మలుచుకోవటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారిలో దేవుడు ఉంటాడు, వారిలో దేవుడు తప్పక నివాసం చేస్తాడు. అదేనండి దేవుని మందిరం అంటే. ఆ దేవుని మందిరమేనండి విలువైన దేవుని మందిరం, వెలకట్టలేని దేవుని మందిరం. అంతే తప్ప ఈ భూమి మీద బంగారాన్ని చూపించకండి, వెండిని చూపించకండి, రత్నాలను చూపించకండి, ఏవో మ్రానులను చూపించకండి. ఇవి విలువైనవి, ఇవి విలువైనవి అనకండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శిష్యుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇవన్నీ కూడా పడిపోతాయి, రాతి మీద రాతి ఒకటి అయినను నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవి, వీటన్నిటిని కూల్చేస్తారు, వీటన్నిటిని దోచుకుంటారు. కానీ నీవే దేవునికి ఒక మందిరముగా మారితే ఎవరు నిన్ను దోచుకుంటారు? నీవు దేవునికే కావాలి తప్ప ఇక లోకములో ఎవరికి కూడా నీవు అవసరమే లేదు. నీవు దేవునికి కావాలి, నీలో దేవుడు ఉంటాడు. కనుక నిజమైన దేవుని మందిరమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి పాఠం అర్థమైతే ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. కనుక మీ అందరూ కూడా చక్కగా ఈ సమాధానమును స్వీకరించిన వారై, ఇక మీదట నేను దేవుని మందిరముగా జీవించాలి, దేవునికి ఒక నివాసముగా నేను ఉండాలి అని దేవుని క్రియలలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు నివసించాలనుకున్న ఆలయముగా ఈ శరీరమును ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభువులో మా జీవితమును నూతనపరచుకొని మీ చిత్తమును నెరవేర్చేలా మా బ్రతుకును ముందుకు కొనసాగింపచేసుకున్నటకు మీరు అనుగ్రహించినటువంటి ఈ జీవము కలిగిన వాక్యమును, సమాధానమును మా హృదయములలో స్వీకరించి ఇక మీదట మీ కొరకు బ్రతకటానికి మంచి నిర్ణయములు తీసుకునే నిమిత్తము మమ్మల్ని అందరినీ దీవించండి. మా తండ్రి, మనుషులు కట్టినటువంటి ఆలయములలో మీరు ఉండాలనుకోవటం లేదు, కానీ మనుషులే మీ కొరకు బ్రతికినప్పుడు వారిలో మీరు నివసించాలనుకుంటున్నారు, వారి ద్వారా సంచరించాలనుకుంటున్నారు. ఇంత గొప్ప విలువైనటువంటి మర్మమును ఈ సందేశము ద్వారా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తూ, ప్రతి మనిషి మీకు మందిరముగా మారినప్పుడు వారు నిత్యత్వము వైపుగా అడుగులు వేస్తారని తెలుసుకునే గొప్ప సదవకాశమును ఈ సందేశము ద్వారా దయచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలలోనికి వచ్చే నిమిత్తము, మీకు మందిరములుగా మారగలుగు నిమిత్తము తండ్రి పూర్ణ పట్టుదలతో మీ కొరకు జీవించినట్లుగా సహాయము నిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను
మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.